యాక్చువల్ గా బ్రాహ్మణులు అయితే ఏం తింటారండి? సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అండి, సాత్విక ఆహారం తింటారు. మరి మన దగ్గర ఉన్న సొమ్మంతా బ్రాహ్మణులే అయినప్పుడు, బ్రాహ్మణులకి చెందింది అయినప్పుడు, మరి మనం ఏం పెట్టాలి వాళ్ళకి? మనం వాళ్ళకి ఏం పెట్టాలి? సాత్విక ఆహారం పెట్టాలి. అంటే బ్రాహ్మణుల యొక్క పర్మిషన్ తోటే మనమైనా తినాలి. మరి ఇప్పుడు ఇంట్లో యజమాని ఉన్నారనుకోండి, ఇంట్లో యజమాని డబ్బు సంపాదించి తీసుకొని వచ్చినటువంటి డబ్బుతో మనం అన్నం ఉండి యజమానికి పెట్టకుండా మనం తింటామా? చాలా మంది లేడీస్ తినరు, భర్త వచ్చేంత వరకు తినరు. భర్త వచ్చి భర్త తిన్న తర్వాతనే తింటారు. ఎందుకంటే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్, ఎందుకంటే ఆయనది ఇదంతా, ఆయనకి చెందింది ఇదంతా, కాబట్టి ఆయన్ని గౌరవించిన తర్వాతనే ఇది మనకు చెందుతుంది, మనం అయినా తీసుకోవచ్చు అనేటువంటిది స్త్రీలకు ఉండేటువంటి భావం. మరి అలాంటప్పుడు ఇది మొత్తం కూడా బ్రాహ్మణుల యొక్క కరుణా కృపతోటే మనం సంపాదించినప్పుడు, ఇదంతా కూడా వాళ్ళకే చెందినప్పుడు, వాళ్ళకి అర్పించిన తర్వాతనే మనం తినాలి. ఒకటి ఫస్ట్ రూల్ అది. ఇక రెండో రూల్, వాళ్ళకి ఏం అర్పిస్తాము? వాళ్ళు ఏది తింటారో, ఏది వాళ్ళకి ఇష్టమో అదే మనం అర్పిస్తాం. మరి బ్రాహ్మణులు అంటే భక్తులు, భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే భగవంతుడికి అర్పించినది తినరు. కాబట్టి మనము వాళ్ళకి పెట్టేది ఏదైనా సరే భగవంతుడికి అర్పించి వాళ్ళకి పెట్టాలి. ఇది రెండో రూల్. ఇక మూడవది, వాళ్ళకి ఏది పెడితే మనము అదే తినాలి. వాళ్ళకి ఒకటి పెట్టి మనం అంతకంటే గొప్ప తినకూడదు. అప్పుడు అలా చేస్తే మనం వాళ్ళకి ఇది వాళ్ళది అనేటువంటి భావనలో మనం లేనట్లు, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వనట్లు. మరి బ్రాహ్మణులు సాత్విక ఆహారం దింపు, మనం ఎలా మరి తామసిక ఆహారం తినాలి? అది తప్పు కదా. మనకి ఇది రుచింది, మనకి తామసికమైనటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి రుచి సాత్విక ఆహారంలో మనకు దొరకట్లేదు. కానీ మనం ఏం చేస్తు, అందుకని మనం ఏం చేస్తున్నాము, మనం వెళ్ళి చేపలు, మాంసము ఇవన్నీ కొనుక్కొని, గుడ్లు అన్ని కొనుక్కొని తింటున్నాం మనం. మరి ఇవన్నీ బ్రాహ్మణులు తినరు కదా. అంటే ఏం చేస్తున్నట్టు మనము, మనం భగవంతుడికి అర్పించి తినట్లేదు. సో భగవంతుడికి అర్పించకుండా తింటే మనం పాపాన్ని పూజించినట్టు. ఏదైతే భగవంతుడికి అర్పించి తింటామో అది మాత్రమే మనల్ని కర్మబంధనం చేయదు. మరి భగవంతుడికి నాన్ వెజ్ అర్పించచ్చా? ఏదైతే బ్రాహ్మణులు తింటానో అది మాత్రమే మనం భగవంతుడికి అర్పించాలి. మరి అలాంటప్పుడు మనం వాళ్ళకి పెట్టేటువంటిది ఏదైనా సరే సాత్వికమైనటువంటి ఆహారం అయి ఉండాలి. కాబట్టి మనం తినేటువంటిది కూడా సాత్వికమైనటువంటి ఆహారమే అయి ఉండాలి. ఒకవేళ సాత్వికమైనటువంటి ఆహారం తినలేదు అని అంటే అది శాస్త్రబద్ధంగా మనం తిననట్టు, మనం పాపాలు చేస్తున్నట్టు.